అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. మన అమ్మ మాట ఛానల్ 50K సబ్స్క్రిప్షన్ని చేరుకున్నదండి. ఇది చాలా సంతోషించే విషయంగా నాకు అనిపించి మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి. 50,000 మంది కుటుంబ సభ్యులతో మన ఛానల్ చాలా పెద్ద కుటుంబంగా మారిందండి. చాలా ఛానల్స్, చాలామందికి లక్షల్లో కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ నాకున్న సబ్స్క్రైబర్స్ మాత్రం నంబర్1 సబ్స్క్రైబర్స్ అని నేను చెప్పగలనండి. ఎందుకంటే ఆకతాయితనంగాను ఏదో ఒకసారి చూసేసి ఎలాగా వీడియోస్ పైకి జరుపుకుంటూ వెళ్ళిపోయే వీడియోస్ లాగాను అట్లాగా నా వీడియోస్ని చూడకుండా నన్ను మీరందరూ కూడా సొంత మనిషిగా భావించి మీ కుటుంబ సభ్యురాలిగా నన్ను ఓన్ చేసేసుకున్నారండి. ప్రతి ఒక్క వీడియోని కూడాని చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ మీ ఇంట్లో సభ్యులే మీతో మసులుతున్నట్లుగా, మీ ఇంట్లో సభ్యులే మీతో మాట్లాడుతున్నట్లుగా మీరు ఫీల్ అవుతున్నాను అని చెప్పి పెట్టే కామెంట్స్ ఎంతలా నన్ను మీరు సొంత మనిషిగా భావిస్తున్నారో నాకు ఆ కామెంట్స్లో అర్థమైపోతూ ఉంటుందండి. మీరందరూ చెప్తూ ఉంటారు, చాలా ప్రశాంతంగా ఉంటాయమ్మా మీ వీడియోస్, చూస్తుంటే మనసుకి హాయిగా ఉంటుంది, ఫీల్ గుడ్గా ఉంటున్నది అని చెప్పి మీరు కామెంట్స్లో పెడుతూ ఉంటారు. నాకు ఆ మాట చాలా ఆనందాన్ని ఇస్తుందండి. నిజమే, నేను ఆ విషయాన్ని నేను నిర్మోహమాటంగా చక్కగా నిస్సంకోచంగా ఒప్పుకుంటానండి. ఎందుకంటే మీరే కాదు, నా వీడియోస్ని నేను కూడా చూసుకుంటూ ఉంటాను కదండి. అప్పుడప్పుడు పాత వీడియోస్ అవన్నీ కూడా చూసుకుంటూ చాలా ప్లెజెంట్గా అలాగా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను ఇంతకుముందు ఒక 250 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేస్తున్నానండి. చాలా ఛానల్స్ చూస్తుంటే ఒక ఆందోళనగా, ఒక ఇరిటేషన్గా అట్లాగా ఉంటాయి. మనం గమనిస్తూ ఉంటాం కదా, నాకు కూడా అలానే అనిపించేది. చాలా తక్కువగా మాత్రం ఫీల్ గుడ్ వీడియోస్ లాగా అలా ప్లెజెంట్గా ఉన్నట్లుగా ఉండేవి. కానీ నేను వీడియోస్ని చేసేటప్పుడు మాత్రం ఏమో మీకు ఎలా చేరుద్దో నా వీడియో అనే సందేహం నాకు ఉండేది. కాకపోతే నేను ఏ ఒక్కటి కూడాని క్రియేట్ చేసింది అటువంటి ఏమీ లేవండి. మామూలుగా నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అదంతా కూడా పిక్చరైజ్ చేసి మీకు వీడియో రూపంలో తీసి అందచేస్తున్నాను. వీడియో ఎడిటింగ్ కూడా నేనే చేసుకుంటానండి. మొన్న ఎవరో కూడా అడుగుతున్నారు, అమ్మ ఎడిటింగ్ ఎవరన్నా చేస్తారా అని చెప్పి, లేదండి, వీడియోని తీసుకోవటం కూడా నేనే తీసుకుంటాను. ట్రైపాడ్కి బిగించుకుని సెల్ ఫోన్ని నేనే ఓన్గా తీసుకుంటాను. ఎప్పుడన్నా సరదాగా మా వారు ఎప్పుడన్నా తీస్తే ఫోన్లో తీయటం, సరదాగా ఎప్పుడన్నా చిన్న బిట్ అంతే తప్ప ఎప్పుడు నేను ట్రైపాడ్కి బిగించేసుకుని పిక్చరైజ్ చేసుకుంటాను. అలానే ఎడిటింగ్ కూడా మొత్తం నేనే చేసుకుంటానండి. ఇవన్నీ ఇప్పుడు మీకు చెప్పాలని అనిపిస్తోంది. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు కదా, వాయిస్ ఓవర్ చెప్పుకోవటం, ఎడిటింగ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా మొత్తం నేనే చేసుకుంటానండి. అలాగే నా వీడియోస్లో మీరు గమనిస్తే తెలుస్తుంది, నేను ఎక్కువ పనులు చేస్తూనే ఉంటానండి. అంటే పనులు అంటే పనులుగా కాదండి, ఎక్కువ వ్యాపకాలు, ఏయో ఒకటి, ఏదో ఒక వ్యాపకంతో బిజీగా ఉండటం అంటే నాకు చాలా ఇష్టం. మామ్ అండ్ మీ టాక్స్ ఛానల్ పెట్టినప్పుడు, సంధ్య నేను పెట్టాము, పెట్టినప్పుడు రోజు విడిచి రోజు ఒక వీడియో చెయ్యాలమ్మా అని సంధ్య చెప్తే, అమ్మ నేను చేయగలనా అని అడిగాను సంధ్యని. లేదమ్మా, నీ లైఫ్ స్టైల్ ఏమున్నదో అదే చెయ్యి నువ్వు అని చెప్పింది సంధ్య. తర్వాత మీరందరూ కూడా మీ వీడియోస్ బాగుంటున్నాయమ్మా, ప్రతిరోజు మిమ్మల్ని చూడాలనిపిస్తోంది అని కామెంట్స్ పెట్టడం. అంతేకాకుండా కామెంట్స్లో మీరు రకరకాల సందేహాలు లేదా చిన్న చిన్న సలహాలు కోరుతూ మీరు పెట్టే కామెంట్స్ని చూసినప్పుడు ప్రత్యేకించి ఒక ఛానల్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని నాకు అనిపించిందండి. అప్పుడే అమ్మ మాట ఛానల్ని మనం స్టార్ట్ చేసాం. దసరా రోజున ఆ అమ్మవారి ఆశీస్సులతో, ఆ కనకదుర్గమ్మ దీవెనలతో మనం అమ్మ మాట ఛానల్ని స్టార్ చేసాము. అమ్మవారి ఆశీస్సులుంటే ఇంకా చూసుకునేది ఏమున్నదండి, కేవలం 12 రోజుల్లో
మన ఛానల్ మానిటేషన్ని పొందిందండి. యూట్యూబర్స్ అందరికీ తెలిసే ఉంటుంది మానిటేషన్ అంటే ఏంటో. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, మన కుటుంబ సభ్యుల కోసం 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 గంటలు వ్యూవర్షిప్ ఉండాలి, అప్పుడు మన ఛానల్ని యూట్యూబ్ సంస్థ గుర్తిస్తుందన్నమాట అండి. అంటే మీకు వివరంగా చెప్పాలి అని అంటే, ఒక సంస్థలో ఉద్యోగానికి జాయిన్ అయ్యామనుకోండి, ఫస్ట్ టెంపరరీ ఉద్యోగం అంటారు కదండి, అలా టెంపరరీగా మనం యూట్యూబ్లో ఛానల్స్లో వీడియోస్ పెడుతూ ఉంటాము. యూట్యూబ్ మానిటేషన్ అయ్యింది అని అంటే మనం పర్మనెంట్ అయ్యాము అని అర్థం. అంటే మనల్ని సంస్థ గుర్తించింది, యూట్యూబ్ సంస్థ గుర్తించింది అని అర్థం అన్నమాట అండి. మామ్ అండ్ మీ టాక్స్కి, మానిటేషన్కి మాకు 2 నెలలు పడితే, అమ్మ మాట ఛానల్కి కేవలం 12 రోజులు పట్టిందండి. నేను అది కూడా చాలా సంతోషించే విషయంగా, ఆనందపడే విషయంగా నేను తీసుకున్నానండి. అలానే నేను ఆనందించే ప్రతి ఒక్క విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను. అలానే చిన్న చిన్న కామెంట్స్ ఏదన్నా ఎప్పుడన్నా ఒకటి అరా నెగిటివ్గా వచ్చినా సరే నేను కొట్టిపడేయనండి అవి. ఎందుకంటే కామెంటు అనేది వాళ్ళు వీడియో మొత్తం చూసే వాళ్ళు కూడా పెడుతున్నారు కదా కామెంటు, ఆ కామెంట్ని స్కిప్ చేయటమో దాటించేయటమో అలాంటివి చేయను. మీతో చెప్పి మళ్ళీ పలానా వాళ్ళు ఇలా పెట్టారు, ఈ కామెంట్కి నేను ఇది సమాధానం చెప్తున్నాను అని కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను. అంటే మీరు అనుకుంటున్నారు అమ్మ మీరు బాధపడ్డారేమో అని, బాధపడటం కాదండి, ఆ కామెంట్స్ని కూడా నేను పరిగణలోకి తీసుకుంటున్నాను అని అన్నమాట దాని అర్థం. అలానే నన్ను ఇంతలా ప్రేమిస్తున్న మీ అందరికీ కూడా నేను మొదటిగా ధన్యవాదాలు చెప్పుకోవాలండి, మీకు నా కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి. ఎందుకంటే ఇష్టపడటం అంటే అలా ఇలా కాదండి, మీ ఇంట్లో సొంత మనిషి, మీ కుటుంబ సభ్యుల్లాగా నన్ను చేసేసుకున్నారు, ఇంకా నన్ను యాడ్ చేసేసుకున్నారు అంతే. అలానే మీరందరూ కూడా నాకు నా సొంత కుటుంబ సభ్యుల్లాగా అయిపోయారండి. నేను ఏ పూజ చేసినా లేదా ఏ గుడికన్నా వెళ్ళి పూజ చేయించినా, ఇది నా సబ్స్క్రైబర్స్ తరపున, మీ అందరి తరపున నేను చేస్తున్నానండి అని చెప్తాను. అంతెందుకు ఒక ముగ్గు పెట్టినా, గొబ్బిళ్ళు పెట్టినా, గోపూజ చేసినా, ఏం చేసినా సరే నేను చేసే ప్రతి ఒక్క మంచి పని మీ అందరి తరపున చేస్తున్నానండి అని చెప్తూ ఉంటాను. అదేదో నేను మాట వరసకి చెప్పటం కాదండి, నాకెప్పుడూ ఆ అలవాటు ఉంది. మా కుటుంబ సభ్యుల్లో కానీ మాకు తెలిసిన వాళ్ళలో కానీ ఎవరికన్నా ఏదన్నా ప్రాబ్లంగా ఉన్నది అని అంటే, ఆ రోజు గుడికి వెళ్ళినప్పుడు లేదా ఆ నెల అంతా కూడా దీపం వాళ్ళ పేరునే పెట్టడం భగవంతుడికి, నాకు ఎప్పుడు ఉన్న అలవాటు అండి అది. ఇప్పుడు మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులయ్యారు, అందుకనే మీ అందరి తరపున కూడా ఇప్పుడు నేను పూజ చేయిస్తున్నానండి అని చెప్తూ ఉంటాను. దానికి కారణం అదన్నమాట అండి. ఎవరన్నా అనుకోవచ్చు ఎందుకు అలా ఒక మాట అంటున్నారేమో అని, అందుకనే వివరం చెప్తున్నాను అన్నమాట అండి. నాకు ఎప్పుడు ఉందండి ఆ అలవాటు. నిజానికి నాకు ఇది కావాలి అని కానీ, నా బిడ్డలకి ఇది ఇవ్వు దేవుడా అని కానీ భగవంతుడిని కోరుకున్నవి చాలా తక్కువ సందర్భాలే అని చెప్పవచ్చండి. ఎందుకంటే మమ్మల్ని చూసుకోవటానికి ఆయన చూసుకుంటాడులే అని ఏంటో ఒక ధైర్యం అంతే అండి. కానీ ఎవరికన్నా చిన్న ప్రాబ్లం ఉన్నది అని తెలిసినా సరే నేను వాళ్ళ తరపున నేనే పూజ చేయించటమో లేదా గుళ్ళో దీపాలు పెట్టడమో, దీపం పెట్టడమో, దానం చేయటమో వాళ్ళ తరపున నేనే చేసేస్తూ ఉండేదాన్ని అండి. వాళ్ళకి ఫోన్ చేసి తెలియచేయటమో, మీరు వచ్చినప్పుడు ఒకసారి గుడికి వెళ్ళండి అని చెప్తూ ఉంటాను, ఇలా మీ తరపున చేయించాను, మీ తరపున దీపం పెట్టాను ఇలానని. అదే అలవాటుతో మీ అందరి తరపున కూడా నేను నా సబ్స్క్రైబర్స్ అందరి తరపున ఈ పూజ చేస్తున్నాను అనుకుంటూ చేసుకుంటానండి. దానికి కూడా ఇదనమాట అండి రీజన్, మీ అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. అలానే అస్సలు ఒక వీడియో చేయగలనా అనే స్థితి నుంచి రోజుకి 2 వీడియోలు చేస్తున్నానండి. అది కూడా వీడియో చేయటం అంటే మీ అందరికీ తెలుసు కదా, వీడియో చేయటం, ఎడిటింగ్ చేయటం, వాయిస్ ఓవరించుకోవటం, మొత్తం ఇంకా అప్లోడింగ్ పెట్టుకోవటం అంతా చాలా పెద్ద పని ఉంటుంది కదా. చాలా అవలీలగా చేస్తున్నాననే చెప్పొచ్చండి. దానికి కారణం ఏంటంటే ఇష్టం ఉన్నప్పుడు కష్టం కనపడదు. ఎంతలా మిమ్మల్ని అందరినీ ఇష్టపడుతున్నానో నాకు ఆ విషయంలో అర్థమైపోతుందండి. అలానే గోల్డ్ కొనుక్కునే విధానం ఒకటి ఉంటుందండి, నేను అది కూడా వీడియో చేసి పెట్టాను. మీ అందరి నుంచి మంచి స్పందన, లక్షల్లో వ్యూస్ ఉన్నాయండి దానికి. కేవలం చూడటమే కాదండి,
నేను బయటికి వెళ్ళినప్పుడు చాలామంది చెప్తూ ఉన్నారు, మీరు గోల్డ్ ఎలా కొనుక్కోవాలి అనేది వీడియో చేసి పెట్టారు కదా, దాన్ని చూసి మేము ఓహో గోల్డ్ని ఎలా కొనుక్కోవాలి అని కూడా మాకు ఇంతకుముందు తెలియదండి. ఎందుకంటే డబ్బులు ఎంత ఉంటే అంత తీసుకుని వెళ్ళి దానికి సరిపడా గోల్డ్ ఏదైనా ఆభరణం కొనుక్కోవటమే మాకు ఇంత మటుకు తెలుసు. కానీ గోల్డ్ చిన్న చిన్న మొత్తాల్లో కూడా కొనుక్కుని పెద్ద వస్తువుగా చేసుకోవచ్చు అని మీరు చెప్పిన విధానం చూసి మేము ఇన్స్పైర్ అయ్యి గోల్డ్ కొనుక్కుంటున్నామండి, చాలా సంతోషంగా ఉన్నది అని చెప్తుంటే నిజంగా నేనే నగలు కొనుక్కున్నంత ఆనందంగా ఉంటుందండి. ఎవరికన్నా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక మాట సహాయం, ఒక మంచి సలహా చాలా పనిచేస్తుందండి. అది స్వానుభవంగా నాకు తెలుసు. నేను చాలా పెద్ద ఆపదలో ఉన్నప్పుడు, పెద్ద పెద్ద సమస్యల్లో ఉన్నప్పుడు నా గురువుగారు నాకు ఒక చిన్న మాట ద్వారా నాకు చాలా ధైర్యాన్ని బలాన్ని ఇచ్చారండి. ఓహో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎదుర్కోవాలి అనే శక్తిని ఇచ్చింది ఆ మాట అండి. అలానే మీరేమన్నా ప్రాబ్లమ్స్ లేదా మీకు సంబంధించిన కామెంట్స్లో పెడుతుంటే నేను దానికి వీడియోస్ చేసి పెడుతున్నాను కదండి, అంటే నేను ఒక మంచి సలహాని ఇవ్వగలుగుతున్నాను అని అనుకుంటున్నాను. నేను సలహా అనేది చాలా ఉచితం, ఎవరైనా ఇచ్చేయచ్చు పడేయచ్చు అని అనుకుంటారు కదా, కానీ ఒక మంచి సలహాని మాత్రం స్వీకరిస్తే అది మన లైఫ్కి చాలా ఉపయోగపడుతుందండి. కేవలం దీని మీదే మన అమ్మ మాట ఛానల్ని స్టార్ట్ చేయటం జరిగిందండి. నా నుంచి మీరు ఇన్స్పైర్ అవుతున్నాను అని కామెంట్స్లో పెడుతున్నారు కాబట్టి కొద్దిగా లాగ్స్ కూడా పెడుతున్నాను, అంటే నా డే ఎలా ఉంటుంది, నేను ఎట్లా మెయింటైన్ అవుతాను, నేను ఎలా పనులు చేసుకుంటున్నాను అనేవి కూడా పెడతాను. కానీ మీరు రిసీవ్ చేసుకునే విధానం మాత్రం నేను అసలు మర్చిపోలేకపోతున్నానండి. చాలా చాలా సంతోషిస్తున్నాను, చాలా ఆనందపడుతున్నాను అని చెప్తే చాలా చిన్న మాట అవుతుందండి. ఇంత కొండంత ఆనందంగా ఉన్నది అని చెప్తే కరెక్ట్గా ఉంటుంది. నేను 20 సంవత్సరాల నుంచి న్యూస్ రీడర్గా వర్క్ చేస్తున్నానండి మా భీమవరంలో. బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా మీ న్యూస్ బాగుంటుందండి, మీరు కట్టుకునే రకరకాల చీరల కోసం నన్ను, మీరు ఈరోజు ఏం చీర కట్టుకున్నారు చూడటం కోసం నన్ను మీ న్యూస్ చూస్తాము, మీరేమి నగలు పెట్టుకున్నారని చూడటం కోసం నన్ను మీ న్యూస్ చూస్తాము, మీ మాట చాలా స్పష్టంగా ఉంటుందండి, మీ వాయిస్ బాగుంటుంది, ఇలాంటి కామెంట్స్ అన్నీ కూడా నేను స్వీకరిస్తూ ఉండేదాన్నండి. న్యూస్ మరి 20 ఏళ్ల నుంచి చెప్తున్నా నేను, అలాంటప్పుడు చాలా ఆనందపడేదాన్ని. కానీ నేను ఈ ఛానల్, ఎస్పెషల్లీ అమ్మ మాట ఛానల్ని స్టార్ చేసిన తర్వాత అండి, అప్పుడు దొరకని జాబ్ సాటిస్ఫాక్షను ఇప్పుడు లభిస్తోందండి. ఒక మాట ఇంతలాగా ఇన్స్పైర్ చేస్తుందా, నేను చెప్పే ఒక మాట ఇంతమందిని ప్రభావితం చేస్తుందా, ఇంతమంది ఆనందపడుతున్నారా, ఇంతమంది నేర్చుకుంటున్నారా ఫలానా విషయం అనేది మాత్రం తలుచుకుంటే చాలా చాలా ఆనందంగా ఉంటుందండి. ఇలాంటివన్నీ కూడా భగవత్ కృప లేనిదే జరగవండి, భగవంతుడి దయ ఉంటేనే ఇటువంటివి జరుగుతాయి. భగవంతుడి దయ అంటే మరొక విషయం గుర్తుకొచ్చింది, నాదొక సింపుల్ లాజిక్ ఉంటుందండి. ఇది మన లైఫ్, ఈ చేతిలో ఏదైతే ఉందో అదే మన జీవితం. ఈ జీవితాన్ని పండించుకుందామా పారబోసుకుందామా అనేది మన చేతుల్లో ఉంటుంది. ఈ లైఫ్లో మంచి చెడు, బాధ, కష్టం, నష్టం, ఆనందం, సంతోషం అన్నీ కలగలిపి ఉంటాయండి. దాన్ని మనం పండించుకోవాలి అనేది నా సిద్ధాంతం. ఎవరో ఏదో మాట చెప్తే మనం పారబోసుకున్నామనుకోండి మనదే తప్పవుతుంది. అదే ఎవరన్నా చెప్పిన మంచి మాటని, మంచి సలహాని మనం స్వీకరించినప్పుడు ఇది ఈ జీవితం పరిపూర్ణంగా పండించుకున్నట్లవుతుందండి. అదే నేను అవలంబించిందండి, ఆ మాటనే నేను మీకు చెప్తూ ఉంటానండి. అలానే 50,000 మంది సబ్స్క్రైబర్స్ అంటే ఏదో ఆషామాషీ సబ్స్క్రైబర్స్గా కాకుండా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడాని కొంచెం విలువలు పాటించేవాళ్ళు అని మాత్రం నాకు అర్థమవుతుందండి. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్స్లో అర్థమైపోతుంది నాకు. మన ఫ్యామిలీ అంతా కూడాని చక్కగా కొంచెం కామన్ సెన్స్ తోటి లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయటం అంతే అండి మన మోటో, ఇంకేమీ లేదండి. కొద్దిగా కామన్ సెన్స్ని ఉపయోగించి మన లైఫ్ని మనం
సంతోషంగా గడపటానికి ఏం చెయ్యొచ్చు అనేది మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉందామండి మన అమ్మ మాట ఛానల్లో. నన్ను ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అలానే మనం ప్రతిరోజు కూడా చక్కని సబ్జెక్ట్తో మాట్లాడుకుంటూ ఉందామండి. ఎవరికన్నా ఏదన్నా ప్రాబ్లం కానీ ఏదన్నా సమస్య ఉంటే కామెంట్స్లో మీరు పెడితే నేను దానికి హార్ట్ మాత్రం ఇస్తానండి, ఎందుకంటే ఆన్సర్ అందులో పెట్టడం కష్టం కాబట్టి. కానీ ఖచ్చితంగా దానికి ఒక వీడియో మరుసటి రోజో లేకపోతే 2 రోజుల తర్వాత అయినా దాని గురించి వీడియో చేసి మనం మాట్లాడుకుందాం. మరొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక ఉంటానండి. రేపు మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ అండి.